నమస్కారం, ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల వాగ్వివాదం, రసాబాసగా కాకినాడ కౌన్సిల్ సమావేశం. ఆగ్రహం వ్యక్తం చేసిన పిల్లి అనంతలక్ష్మి. వివరణ ఇచ్చిన వనమాడి కొండబాబు. మెయిన్ రోడ్డు విస్తరణ పనులపై కావాలనే ఆరోపణలు. వైసీపీ కార్పొరేటర్లపై ఆరోపణలు చేసిన సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలంటూ కేసు ఖండన. కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన. 14వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ కార్యక్రమాలు వేగవంతం. పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన మార్శెట్టి రాఘవయ్య. పెరుగుతున్న గోదావరి నీటి ఉధృతి, భయాందోళన లంక గ్రామాల ప్రజలు. సెస్ భూములపై మాట మార్చిన చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పెన్నం దొరబాబు ఆరోపణ. కాకినాడ కౌన్సిల్ సమావేశం అధికార ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్ల వాగ్వివాదాల నడుమ రసాభాసగా మారింది. కాకినాడ కౌన్సిల్ సమావేశం నగర మేయర్ శంకర పావని అధ్యక్షతన జరిగింది. అజెండా ప్రారంభించక ముందే కార్పొరేటర్లు చర్చకు పట్టుబడ్డారు. దీంతో కొంతసేపు కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కాకినాడ మెయిన్ రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆరోపించారు. దీనిపై అధికార తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు వారిపై విరుచుకుపడ్డారు. దీంతో కౌన్సిల్లో వాగ్వివాదం చోటు చేసుకుంది. దీనిపై ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు వివరణ ఇవ్వడంతో సభలో గందరగోళం సద్దుమణిగింది. అనంతరం నగరంలోని వివిధ సమస్యలను కార్పొరేటర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ దశలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాట్లాడుతుండగా తెలుగుదేశం కార్పొరేటర్లు మల్లాడి గంగాధర్, చోడుపల్లి ప్రసాద్, వమ్మి బాలాజీలు తమ గళాన్ని వినిపించారు. దీంతో మరోసారి సభలో వాగ్వివాదం మొదలైంది. సాయంత్రం వరకు జరిగిన సమావేశంలో అజెండాలోని అంశాలను చర్చించారు. రాజకీయ జోక్యంతో ఏమాత్రం ఆటంకాలు కలిగించినా ప్రజలారని విజ్ఞప్తి చేసుకుంటున్నా, ఎవరి మాట వినొద్దు. చాలా అభివృద్ధి జరుగుతుంది మనకి. నేను కాకుండా ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటాను, మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటాను. సదోరా, మీరందరూ కూడా సహకరించండి. నగరం చాలా అభివృద్ధి జరుగుతుంది. మెయిన్ రోడ్డు వైండింగ్ మీ ఒక్కరిద్దరి వల్ల మొత్తం వైండింగ్ ఆగిపోతుంది కాబట్టి ఈ సదోరా కాకినాడ ప్రజలందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తాను. 3800 అపార్ట్మెంట్లు కూడా పోర్ట్ లైన్లో కట్టడం జరుగుతుంది. హెవీ ట్రాఫిక్ అయ్యే యోచనలో ఉంది కాబట్టి ఆ ఉన్నటువంటి 67 రోడ్డుని కూడా ఇంప్లిమెంటేషన్ గతంలో ఎలా ఉందో యథాతథంగా సేమ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం అధికారులు రూపకల్పన చేసినట్లయితే మాత్రం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలనే కాదు, ఎక్కడైతే ఏమి రవాణా జరుగుతుందో ఆ ఎన్నీ కూడా అది కొద్దిగా అడ్డుకట్టేస్తారు మేడం. ఈ ఒక్క వేపించి దూరంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ అనే కాదు, ఇప్పుడు ప్రాబ్లమ్ రోడ్డు తీయడం వల్ల ఇన్ ఫ్యూచర్ లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో కౌన్సిల్ మీద మాట్లాడడానికి మీరు ఏమైనా సజెషన్ ఉంటే సార్, మీరు మాట్లాడి పూర్తి చేయవలసిందిగా కోరుతున్నానండి. తర్వాత కాకినాడ మెయిన్ రోడ్డు విస్తరణ పనులు దాదాపు పూర్తయ్యాయని కావాలనే ప్రతిపక్ష కార్పొరేటర్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. కాకినాడ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్యేక కారణంతో సమావేశ హాల్ నుండి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్న సమయంలో లేనిపోయిన ఆరోపణలు సరికావన్నారు. అందుకే ఈ కౌన్సిల్ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఈరోజు ఎప్పుడు జరిగినటువంటి నిధులు వస్తున్నాయి మనకి. ఇక మనకి రెవెన్యూ పెరిగింది కాకినాడ నగరంలో, కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసుకుంటాం పక్కన, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు ఎంతో అభివృద్ధి చేసుకుంటాం. ఒక పక్కన స్మార్ట్ సిటీ కూడా వచ్చింది.
ఇవన్నీ అభివృద్ధి జరుగుతున్నప్పుడు అప్పటికిప్పుడు చూసుకున్నట్టయితే చాలా మార్పులు వస్తున్నాయి పట్టణంలో. మార్పులకు అనుగుణంగా ప్రజలు కూడా సహకరించాలి, అదేవిధంగా స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఇప్పుడు రోడ్డు వైడింగ్ జరుగుతుంది అనేక ప్రాంతాల్లో. ఆ ప్రాంతాల్లో రోడ్డు వైడింగ్ జరిగినప్పుడు దగ్గర దగ్గర చాలామంది సహకరిస్తున్నారు, అక్కడక్కడ కొన్ని ఉండిపోతున్నారు. ఆ ఉండిపోవడం వల్ల మనకి ఆ ప్రాంతం అభివృద్ధి చేయలేకపోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఉదాహరణకి మన మెయిన్ రోడ్డు ఉంది, 80-85% అందరూ కూడా వైండింగ్ సహకరించారు. 15% ఉంటే ఆ 15% కూడా ఇచ్చినట్టయితే మెయిన్ రోడ్డు బ్రహ్మానికి డ్రైన్ కడతాం, రోడ్డు వేసేస్తాం, స్మార్ట్ రోడ్డు వచ్చేస్తుంది. దాన్ని కూడా ఈరోజు కౌన్సిల్లో రాజకీయం చేసుకున్నారు వాళ్ళు. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు అందరూ కొత్తగా నెగ్గారు, ప్రజల కోసం పనిచేయండి. ఈరోజు నేను పూర్తి సహకారం అందిస్తున్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు చూడండి, కౌన్సిల్ ఒక విషయాన్ని తీసుకొచ్చారు, ఏదైతే వాటర్ ట్యాక్స్ ఉందో అది పెంచాలా, ఏంటి ఎంత పెంచాలన్నది కౌన్సిల్ ద్వారా గవర్నమెంట్ సలహా అడిగితే నేను దాన్ని కూడా చెప్పాను, మీ కౌన్సిల్ ద్వారా తీర్మానం చేసి పంపించండి, ఇప్పుడు పెంచవలసిన అవసరం లేదు, పెంచకుండా చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నేను గవర్నమెంట్తో మాట్లాడతానని చెప్పాను. ఆ విధంగా ఈరోజు తీర్మానం చేయమని చెప్పాను. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో కేశఖండన కార్యక్రమంతో నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు కేశఖండన చేయించుకున్నారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో చట్టాలున్నా, ప్రభుత్వం ఉన్నా, హైకోర్టు వంటి ధర్మాసనం ఉన్నా, గత 3.5 ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాల్లో చర్చిస్తున్నప్పటికీ బాధితులకు మాత్రం 1 రూపాయి కూడా చెల్లించలేదన్నారు. తక్షణం బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు కేశఖండన కార్యక్రమం జిల్లాలో మనం నిర్వహించడం జరుగుతుంది. బాధితులందరికీ తక్షణమే సొమ్ము చెల్లించాలని చెప్పి, అలాగే గవర్నమెంట్ ఎన్నో హామీలు ఇస్తుంది, హామీలు నెరవేర్చడానికి మాత్రం ముందుకు రావట్లేదు. ఇలా చాలామంది బాధితులు చనిపోతున్నారు, వాళ్ళకి 5 లక్షలు ఇవ్వడానికి మాత్రం గవర్నమెంట్ ముందుకు వస్తుంది, కానీ బతుకున్న వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియట్లేదు. మేము ఎన్నో ధర్నాలు, ఎన్నో కార్యక్రమాలు చేసాం, వచ్చి హామీలు ప్రభుత్వం ఇస్తుంది, కానీ దాన్ని అమలు చేయడానికి జరగట్లేదు. కనుక ఇది త్వరలో బాధితులకు అందరికీ 3-4 నెలలు డబ్బులు చెల్లించాలని మేము ప్రతి ఒక్కరికి డబ్బులు చెల్లించిన ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. లేదు ఇంకా టైం పడుతుందంటే మొత్తం ఇంకొక పెద్ద ఉద్యమానికి మీ రాష్ట్ర పిలుపు మేరకు మేము సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరు బాధితులు రోడ్డు మీదకి వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకు కాకుండా ఇంకా ఎన్ని రోజులైనా సరే రోడ్డు మీద వచ్చి కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని అందరూ ఈ పిలుపు మేరకు, రాష్ట్ర పిలుపు మేరకు ఉద్యమం జరుగుతుందని. ఈ నెల 14వ తేదీ నుండి జనసేన పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో వేగవంతం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మారిశెట్టి రాఘవయ్య తెలిపారు. కాకినాడ రూరల్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మారిశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, ముత్తా గోపాలకృష్ణ తదితరులు మాట్లాడుతూ, మేడ గురుదత్ ప్రసాద్, పెసంగి ఆదినారాయణ, శెట్టిబత్తుల రాజబాబు సమన్వయకర్తలుగా కమిటీ అధినేత పవన్ నేతృత్వంలో ఏర్పాటైందని, పార్టీ బలోపేతానికి సమన్వయ కమిటీ చురుగ్గా పనిచేస్తుందని, అలాగే ఈ నెల 14వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు పుంజుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతులు వెంకటేశ్వరరావు, ముత్తా శశిధర్, విజయగోపాల్, కడలి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాజబాబు గారిని కన్వీనర్గా పెసింగి ఆదినారాయణ గారిని నియమించడం జరిగింది. అధ్యక్షుల వారు సమక్షంలో పార్టీ నిర్ణయం. ఈరోజు నేను జిల్లాకి ఒక 3 జెండా కార్యక్రమాల నిమిత్తం రావడం జరిగింది. ఆ సందర్భంగా మీతో కూడా కలవడం జరిగింది. మా కన్వీనర్ మీకు పరిచయం చేసి, జిల్లాకు కూడా పరిచయం చేసి, ఇక నుంచి ఇక ఈ జిల్లాలో జరగబోయే కార్యక్రమాలను వారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తారు. ఇది మా కార్యాలయంగా, జిల్లా కార్యాలయంగా దీన్ని ఆయన చిన్న ఫీల్డ్ వదిలేసి పార్టీకి ఇంకా చాలా లాభం వచ్చే ఫీల్డ్ వదిలేసి మంచి గ్లామర్ ఉన్న టైంలో రాజకీయాలకు వచ్చేసి రోడ్డు మీద ఆయన తప్పన ఆయన ఆవేశం ఈ సమాధానతాలు అవసరం చెప్పి నేను కూడా భావించాను. సాయశక్తులు నేను కూడా సాయం చేద్దామని చెప్పేసి పార్టీ జరిగింది. నేను ఊహించలేదు రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ జనసేనకి ఎంత బలం ఉందని, ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేసుకెళ్తుందో తెప్పించి ఎంత బలం, ఎంత ఆకర్షణ, ఎంత యువశక్తి ఉందని ఊహించడం. వచ్చిన దగ్గర నుంచి
అనూహ్యమైన స్పందన కన్నడకి ప్రజల నుంచి కానీ అన్ని వర్గాల నుంచి, ముఖ్యంగా యువత దగ్గర నుంచి, కార్మిక వర్గాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మేము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూస్తాం, నమ్మకం ఉంది, మాకు కృషి చేస్తామని చెప్పి చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మా మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత పెట్టారు. జనసేన పార్టీని తూర్పుగోదావరి జిల్లాలో నిర్మాణం చేయడానికి, తద్వారా ఈ 19 నియోజకవర్గాల్లో కూడా జనసేన జెండా ఎగరవేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏదైతే ఉందో, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన నీతి నిబద్ధతో ఆయన పనిచేస్తూ ఉన్నారు ఈవేళ. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడానికి మేము చిత్తశుద్ధిగా మీరు కంకణగట్టుకుని పనిచేస్తూ ఉన్నాం. కార్మికుల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోవడం తగదని డిమాండ్ చేస్తూ వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు వేలాది మందిగా కలెక్టర్ కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకుని ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేషబాబ్జీ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. కార్మికుల సొమ్మును వారికే వినియోగించాలి తప్ప ప్రభుత్వం సొంతానికి వాడుకోరాదని హితవు పలికారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో దాదాపు 5-6 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నది వీళ్ళే. వీళ్ళకి సంబంధించిన ఒక సంక్షేమ బోర్డు ఉంది. ఆ బోర్డుకి సంబంధించిన నిధులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలు వాడుకుంటుంది. ఇది తప్పిది. కార్మికుల డబ్బుల్ని కార్మికులకే ఉపయోగించాలని కోరుతున్నాను. కార్మికులకి పెన్షన్ ఇవ్వాలని చెప్పుకోరుతున్నాం. ఆ పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారికి స్పృహ ఏమీ లేదు కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి. ఆయన పని ఏంటంటే కార్పొరేటర్ చుట్టూగా తిరుగుతూ ఉన్నాడు. అందుకని ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు వేల సంఖ్యలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా కలెక్టరేట్ ముట్టడించారు. అక్షణం ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పుకుంటున్నాం. రాబోయేటువంటి రోజుల్లో 13 జిల్లాల్లో ఉన్నటువంటి 42 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అమరావతి రమ్మని చెప్పి పిలిపిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించాలి, తెలుగుదేశం ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. అర్హులైన భవన నిర్మాణ కార్మికులందరికీ పెన్షను, ఇల్లు కట్టుకోవడం కోసం లోన్లు, పనిముట్లు కొనుక్కోవడం కోసం లోన్లు మంజూరు చేయాలని చెప్పని, వివాహానికి ప్రసవానికి ఇచ్చే 20,000ని 50,000కి పెంచి అమలు చేయాలని చెప్పని, ప్రమాద మరణానికి ఇచ్చే 5 లక్షల రూపాయలని 10 లక్షలు పెంచాలని చెప్పని, సహజ మరణాన్ని 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. గోదావరి నీటి ఉధృత పెరుగుతుండటంతో లంక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గోదావరి నీటి ఉధృతి పెరగడంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పైన కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో గోదావరిలో నీటి ప్రవాహం తీవ్రమైంది. దీంతో గోదావరి గట్టును ఆనుకుని ఉన్న తాళ్లరేవు మండలంలోని లంక గ్రామాలు వరద భయంతో వణికిపోతున్నాయి. మండలంలోని పిల్లంక, గోపులంక, గోవలంక, నీలపల్లి గ్రామాల మధ్య గత 4 రోజులుగా వేటలు నిలిపివేశారు. దీంతో వేట పడవలన్నీ గోదావరి ఒడ్డుకు చేరుకున్నాయి. గంట గంటకు గోదావరి ఉధృతి పెరుగుతుండటంతో ఎప్పుడు ఈ ప్రమాదం ముంచుకొస్తుందోనని లంక గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గోదావరిలో ఇసుక బీచ్లు కూడా నిలిచిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సెస్ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు 4.5 ఏళ్లైనా హామీ నెరవేర్చలేదని వైసీపీ నాయకుడు పెన్నెం దొరబాబు ఆరోపించారు. యూ కొత్తపల్లి మండలం సెజ్ ప్రాంతంలో రైతుల వద్ద నుండి తీసుకున్న భూమిలో ఎటువంటి ఫ్యాక్టరీలు స్థాపించిన కారణంగా మా భూమి మాకు ఇచ్చేయాలంటూ యూ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు రమణక్కపేట వచ్చి ఆ పొలాల్లో దుక్కుదున్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ భూములు రైతులకు ఇచ్చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇప్పటికి 4 సంవత్సరాలన్నర పూర్తయినా ఆ మాట మర్చిపోయి అక్కడ రైతులను అక్రమ కేసులు బనాయించి పోలీసులతో చిత్రహింసలు గురి చేస్తున్నారని, వారిని కోర్టు చుట్టూ తిప్పుతూ ఆవేదన చెందారు. ఈ ప్రభుత్వానికి రానున్న కాలంలో ఇక్కడ రైతులు గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, జ్యోతుల అబ్బాయి, బావిశెట్టి లక్ష్మీనారాయణ, రావి సత్యనారాయణ, పినుమల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి కూడా ఒక ఇండస్ట్రీని కూడా తీసుకురాని పరిస్థితుల్లో ఈ రోజున ఎకరం 50 లక్షలు చేసి అమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏదైతే ఇక్కడ ఉన్న స్థానిక రైతులందరూ కూడా
ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఇబ్బందులు వారి భూములు అన్యాక్రాంత బలవంతంగా లాక్కుని ఈ రోజున వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడం అనేది చాలా దారుణాతి దారుణం అని తిరిగి ఇదే రైతుల మీద కేసులు పెట్టే ప్రక్రియ చేస్తున్న విధానం చూస్తూ ఉంటే ఈ రోజున పెద్దలు సుబ్బిరెడ్డి గారు కానివ్వండి, నారాయణ స్వామి గారు కానివ్వండి, పెదబాబు గారు కానివ్వండి, ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నెలపాటు జైల్లో ఉండి వచ్చిన సందర్భాలు మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో ఇక్కడ రైతుల్ని పాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇదే ప్రాంతానికి వచ్చి రమణకిపేటలో దుక్కుదున్ని భూమి దుక్కుదున్ని ఆయనే స్వయంగా మా ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ భూములన్నీ మీకు ఇచ్చేస్తానని చెప్పి పెద్ద మనిషి ఈ రోజున అధికారంలో రాగానే ఈ రోజున రైతులందరినీ కూడా పోలీసులతోటి కొట్టించి స్టేషన్లో పడేసి కేసులు పెట్టే ప్రక్రియ ఈ రోజున చేస్తున్నాడు అంటే ఇది నిజంగా దుర్మార్గం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దేవీపట్నం మండలంలోని పోలవరం ప్రాజెక్టు పనులు జరిగే అంగులూరు కొండ వద్ద నిర్వహించే బాంబు పేలిళ్లకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టు పనులు జరిగే అంగులూరు కొండ వద్ద బాంబులు పేలుడుకు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. అంగులూరు కొండ వద్ద గత కొంతకాలంగా పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం మట్టి పనులు జరుగుతున్నాయి. ఈ మట్టి పనులలో భాగంగా కొండలను బద్దలు కొట్టేందుకు బాంబులను ఉపయోగించడంతో వాటి పేలుళ్ల తీవ్రతకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇటీవల జరిగిన బాంబు పేలుడుకు ముంపు గ్రామం పూడిపల్లి గ్రామంలో ఒక భవనం పైకప్పు కూలింది. గండిపోషం ఆలయం దగ్గర ఇప్పటికే 3 సార్లు బాంబు బ్లాస్టింగ్కి రాళ్లు పడడంతో గ్రామస్తులు ప్రాజెక్టు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 4 రోజుల క్రితం బాంబు బ్లాస్టింగ్ తీవ్రతకి ఒక బండరాయి వచ్చి పోషమ్మ గండి ఆలయం దగ్గరలో ఉన్న ఒక వాహనం వెనుక భాగానికి తగలడంతో వాహనం తుక్కయింది. అదృష్టవశాత్తు అందులో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా తోట సూర్య సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ వెంకటరత్నపురంలోని దంటు కళాక్షేత్రంలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రధాన కార్యదర్శిగా కర్రి నాగేశ్వరరావు, కోశాధికారిగా సయ్యద్ కమ్రు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు చెందిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ హాజరయ్యారు. ఫోటోగ్రాఫర్ ఐక్యత నేను, మాకు ఈ ఫోటోగ్రాఫర్ ఐక్యత కోసం నేను విశేష కృషి చేస్తాను. అలాగే పూర్తి స్థాయిలో అందరికీ ఐడెంటి కార్డు ఇవ్వడానికి కృషి చేస్తాను. అలాగే మా బీద ఫోటోగ్రాఫర్లు ఎవరైనా ఉంటే వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మేము వాళ్ళ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తాం. అలాగే పాస్పోర్ట్ రేట్లు ఇవేనో వాటి సమస్యల గురించి కూడా మేము కృషి చేస్తాము. తర్వాత మా రాష్ట్ర స్థాయి నాయకుల నుండి సపోర్ట్ తీసుకుని అదే వాళ్ళ సపోర్ట్ తీసుకుని మేము హెల్త్ కార్డులు అందరికీ వచ్చేటట్టు వారి సహాయ సహకారాలతో మేము చేయడానికి కృషి చేస్తాము. అలాగే రెవెన్యూ డివిజన్ పరిధిలో కానీ జోన్స్ పరిధిలో కానీ మేము వర్క్షాప్లు ఏర్పాటు చేసి సంఘాభివృద్ధికి కృషి చేస్తాము. కేశవరంలో జరిగిన డబుల్ డస్ట్బిన్ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కృష్ణ తమను అవమానపరిచారని పేర్కొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు ఆందోళన నిర్వహించారు. వైకాపా ఎంపీటీసీల నిరసనతో మండపేట మండల సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. కేశవరం గ్రామానికి చెందిన ఎంపీటీసీలు సమావేశంలో పాల్గొనేందుకు వచ్చి నేలపై కూర్చుని నిరసన తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ గోసాల సుజాత వారిని సీట్లో కూర్చోవాలని పలుసార్లు విజ్ఞప్తి చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు కూడా వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఇన్ఛార్జ్ ఎండీఓ ఐదం రాజు వారి దగ్గరకు వెళ్లి కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే తాము సస్పెండ్ చేయమని కోరుతుంది ఎండీఓనేనని, అలాంటిది ఆయన తమ వద్దకు వచ్చి నచ్చ చెప్పడం తగదని వాదించారు. ఈ దశలో మాజీ ఎంపీపీ అడబాల బాబ్జీ వారితో వాగ్వివాదంకు దిగారు. మండలంలోని సమస్యల పరిష్కారం కోసం 3 నెలలకు ఒకసారి నిర్వహించే సభను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వేగుల్లో మాట్లాడుతూ సంబంధిత సమస్యపై ఫిర్యాదు చేయాలని కోరారు.
అంతేకాని సభలో కింద కూర్చోవడం సరికాదన్నారు. వైకాపా నాయకులు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా సమస్యలు గాలికి వదిలేశారన్నారు. అదే పందాలో స్థానిక నాయకులు కూడా సమావేశంలో ఆటంకాలు సృష్టించి సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారన్నారు. దీంతో ఎంపీపీ సుజాత మాట్లాడుతూ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నల్లమిల్లి వీరెడ్డి, ఎంపీటీసీలు అధికారులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అదే బాణిని మన రాయవరం మండలం కూడా వర్కౌట్ చేసి వెళ్ళిపోయారు. రాయవరం మండలం అంటున్నారు స్వామి. పూర్తి అంటే మా మాట ఈవేళ మండపేట మండలం సంబంధించి మీరు సమస్య చెప్పారు, డిఎల్పీ వారు ఇచ్చారు, యూపీఆర్ గారు ఇచ్చారు, ఎంక్వైరీ చేస్తా అన్నారు. నువ్వు అంటే పైన కూర్చోనంటే సరే అన్నారు, మళ్ళీ కింద కూర్చున్నారంటే ప్రజల యొక్క సమస్యల్లో చర్చించడానికి కూడా అవతల పార్టీకి మీ అధినాయకత్వం ఆదేశాల మీదకి మీకు ఇష్టం లేదు, మనం చేయగలం. జగన్నాథపురం చిన్న మార్కెట్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని 22వ వార్డు కార్పొరేటర్ మల్లాడి కిషోర్ పేర్కొన్నారు. జగన్నాథపురం చిన్న మార్కెట్ను అభివృద్ధి చేయాలని కోరుతూ మల్లాడి కిషోర్ మేయర్ శంకర పావని, కమిషనర్ కె శివపార్వతులకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు కాకినాడలో సుమారు 100,000 జనాభా ఉన్న ప్రాంతం జగన్నాథపురం ప్రాంతం. అయితే ఈ జగన్నాథపురంలో 14 వార్డులకు కానీ ఉన్నది ఏకైక మార్కెట్, ఒకే ఒక మార్కెట్ జగన్నాథపురం చిన్న మార్కెట్. అయితే ఈ చిన్న మార్కెట్కి వచ్చేటువంటి పరిస్థితి ఎలా ఉందిరా అంటే షెడ్లు కూలిపోయి వీళ్ళు వ్యాపారాలు నేల మీద చేసుకుంటూ, వర్షం వస్తే బురదలో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. కనీసం గేట్ల సదుపాయం కూడా ఈ మార్కెట్కి లేదు, సెక్యూరిటీ సదుపాయం లేదు. అసలే చాలీ చాలని వ్యాపారాలు చేస్తూ ఉంటే రాత్రులు వచ్చేటప్పటికేమో దొంగలు పెడదాం. దీని నిమిత్తం మేము సుమారు 5-6 నెలల బట్టి కూడా కాకినాడ చిన్న మార్కెట్ని కేంద్రం ప్రకటించినటువంటి స్మార్ట్ సిటీ పరిధిలోకి తీసుకొచ్చి చిన్న మార్కెట్ని డెవలప్మెంట్ చేయమని అడగడం జరిగింది. ఇప్పటివరకు కూడా అధికారులు ఏమాత్రం అక్కడికి వచ్చి చూసి ప్రపోజల్స్ ఏమాత్రం స్మార్ట్ సిటీ పరిధిలోకి పంపించకపోగా తిరిగి వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్నాథపురం చిన్న మార్కెట్ ఏబీడీ పరిధిలో లేదు, స్మార్ట్ సిటీకి అని చెప్తారు. అంటే ఏబీడీ అంటే ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ అని చెప్పేసి వీళ్ళు జగన్నాథపురం వంతిన దగ్గర నుంచి పోర్టు వన్ టౌన్ మీదుగా పోర్ట్ రైల్వే గేట్ను ఆనుకుని అలాగా రైల్వే గేట్ ద్వారా గాంధీనగరం నుంచి వార్పు రోడ్ నుంచి మళ్ళీ జగన్నాథపురం వంతిన దాకా అంటే వలయాకారంలో రౌండ్ సర్కిల్లో ఉన్నదాన్ని ఆ ఏరియాను ముందు డెవలప్మెంట్ చేయాలని, తర్వాత మిగతా ఏరియాను డెవలప్మెంట్ చేయాలని అని చెప్పారని చెప్తున్నారు. విద్యుత్ షాక్తో మృతి చెందిన లైన్ మ్యాన్ కాకర నల్లబ్బాయి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేబ్రోల్ గ్రామస్తులు కరెంట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. గొల్లప్రోల్ మండలం చంద్రుతికి చెందిన కాకర నల్లబ్బాయి అనే వ్యక్తి ఎలక్ట్రికల్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలని బంధువులు, స్థానికులు, ప్రజలు చేబ్రోల్లో ఉన్న కరెంట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మృతుడు భార్యకి ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వం నుంచి 50 లక్షలు ఇవ్వాలని, ఈ సంఘటనకు కారకులను వెంటనే శిక్షించాలని, ఈ డిమాండ్లు నెరవేరకపోతే జాతీయ రహదారిపై 5 ఊర్లు ప్రజలు వచ్చి రహదారి నిర్బంధిస్తామని వారు తెలిపారు. శాంతమూర్తిగా పేరుగాంచిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కాకినాడ కౌన్సిల్ సమావేశంలో తన ఆగ్రహ రూపాన్ని చూపించారు. కాకినాడ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. జన్మభూమి కమిటీ సభ్యులపై చేసిన వ్యాఖ్యలపై అనంతలక్ష్మి దీటుగా సమాధానం చెప్పారు. కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది. కాకినాడ మెయిన్ రోడ్లోని పద్మశాలి సంక్షేమ సంఘం భవనంలో జరిగిన వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వధూవరులు హాజరయ్యారు, ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి పద్మశాలి సంక్షేమ సంఘం నాయకులు పొండగంటి సత్యనారాయణ, ఇనకోటి మోహన్రావు, బొజ్జ శ్రీశైలం, కొల్లా వెంకటేశ్వరరావు, పచ్చారి నాగేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు. ఈరోజు కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం సేవ కార్యక్రమంలో విశేషమైనటువంటి కార్యక్రమం వధూవరుల పరిచయ వేదిక. ఈ మేము గత 36 సంవత్సరాలుగా ఈ సంఘం స్థాపించడం జరిగింది, పద్మశాలి సంఘం కాకినాడ. అలాగే వధూవరుల పరిచయ వేదిక 30 సంవత్సరాల నుంచి స్థాపించడం జరిగింది.
ప్రతి సంవత్సరం కూడా మా సంఘ సభ్యుల ద్వారా ప్రజల యొక్క సహకారం ద్వారా మేము దిగ్విజయంగా చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో ప్రతి జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రావడం జరిగింది. వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కూడా ఇక్కడ సంబంధాలు చూసుకుని వాళ్ళు సంతోషం వ్యక్తపరిచారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మా సంఘ సభ్యులు అందరూ కలిసి దిగ్విజయంగా చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఒక మంచి ప్రతిష్టాత్మకంగా ఒక కృషి చేసి ఒక 15 రోజుల నుంచి ఈ కార్యక్రమానికి 3 నెలల నుంచి స్థాపిస్తున్నాం. కానీ 15 రోజుల నుంచి గట్టిగా స్థాపించి మా సంఘ సభ్యులందరూ కూడా అప్పు కుమారం ఉండే నటరాజ్ గారు ఉండే ప్రజా మన పచ్చ నాగేశ్వర గారు కానీ మన నటరాజ్ గారు కానీ అలాగే గణపతి కానీ మేము కానీ అందరు సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించామని ఆధార్ కార్డులో తక్కువగా నమోదు చేసిన తమ వయసును మార్పు చేయాలంటూ గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చెందుర్తి గ్రామవాసులు పలువురు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి తమ వయస్సును ఆధార్ కార్డులో పెంచాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ వయసు తగ్గించి వేయడం వలన పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటంటే 20 మంది వచ్చామండి, 20 మంది కూడా కొంతమంది వికలాంగులు ఉన్నారు, కొంతమంది మామూలుగా ముదులు ఉన్నారు, అంటే పెద్దవాళ్ళు ఉన్నారు. 60 సంవత్సరాలు 65 80 సంవత్సరాలు వచ్చి ఉన్నాయి. అయినా 5 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు. ఎండూ ఆఫీస్కి వెళ్ళినా, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడ కూడా మామూలుగానే వీళ్ళకి ఆధార్ కార్డులు, తర్వాత రేషన్ కార్డులు ఒక రకం ఉంది, ఆధార్ కార్డులు ఒక రకం ఉంది. అంత గురించి వీళ్ళు 5 సంవత్సరాలని తిరుగుతున్నందుకు పెన్షన్ మాత్రం వస్తలేదు సార్. మీరు పెన్షన్ ఇప్పిస్తారని మేము కలెక్టర్ గారు లేరు సార్, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వస్తున్నామండి. ఇది తప్పు పట్టదు, మరి దీనివల్ల మరి ఎలాగవుతుంది అన్నది ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంకు 247 అర్జీలు, ఫిర్యాదులు జాయింట్ కలెక్టర్ మల్లికార్జున, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి స్వీకరించి పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు అందజేశారు. ఇళ్ల స్థలాలు, ఇల్లు, పెన్షన్లు, భూమి తగాదాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగాలు తదితర అర్జీలు రాగా వాటిని ఆయా శాఖల అధికారులకు జాయింట్ కలెక్టర్ అందజేసి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని, మండలాలకు ఆయా గ్రామాలకు సంబంధించి అర్జీలపై వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ ఎస్ మల్లిబాబు, డ్వామా పీడీ జి రాజకుమారి, వ్యవసాయ శాఖ జేడి కేఎస్వి ప్రసాద్, సర్వే ఏడి నూతన్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల వాగ్వివాదం, రసాబసగా కాకినాడ కౌన్సిల్ సమావేశం, ఆగ్రహం వ్యక్తం చేసిన పిల్లి అనంతలక్ష్మి, వివరణ ఇచ్చిన వనమాడి కొండబాబు. మెయిన్ రోడ్డు విస్తరణ పనులపై కావాలనే ఆరోపణలు, వైసీపీ కార్పొరేటర్లపై ఆరోపణలు చేసిన సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలంటూ కేసు ఖండన, కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన. 14వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ కార్యక్రమాలు వేగవంతం, పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన మార్శెట్టి రాఘవయ్య. పెరుగుతున్న గోదావరి నీటి ఉధృతి, భయాందోళన లంక గ్రామాల ప్రజలు. సెస్ భూములపై మాట మార్చిన చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పెన్నం దొరబాబు ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఎస్ఎల్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.